ఐఎంసి బిజినెస్ ప్లాన్. ఐఎంసి అంటే ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2007లో స్టార్ట్ అయింది. ఇప్పటికీ 10 ఇయర్స్ కంప్లీటెడ్ అయింది. ఈ 10 ఇయర్స్లో కంపెనీ మీద కానీ, కంపెనీ ప్రోడక్ట్ మీద కానీ, కంపెనీ పేఅవుట్స్ మీద కానీ ఎటువంటి రిమార్క్స్ లేదు. 10 ఇయర్స్ నుంచి కంపెనీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇంకా డే బై డే ఇంప్రూవ్ అవుతుంది, కానీ డిస్కరేజ్ అవ్వడం అనేది లేదు. ఈ కంపెనీ హెడ్ ఆఫీస్ వచ్చేసి లుధియానా, పంజాబ్ అనే స్టేట్లో ఉన్నది. ఈ కంపెనీకి వేర్ హౌస్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ హరిద్వార్ ఉత్తరాఖండ్లో ఉన్నది. ఈ కంపెనీకి చైర్మన్ అండ్ ఫౌండర్ మిస్టర్ అశోక్ భాటియా గారు, అలాగే ఈ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ అంటే MD మిస్టర్ సత్యన్ భాటియా గారు. బేసికలీ వీళ్ళు పంజాబీస్ అన్నమాట. ఈ అశోక్ భాటియా అండ్ సత్యన్ భాటియా ఇద్దరు తండ్రి కొడుకులు అన్నమాట. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ కంపెనీ ఒక ఫ్యామిలియర్ బిజినెస్ చేస్తుందన్నమాట. చాలా కంపెనీస్లో ఏం జరుగుతూ ఉంటుందంటే ఆ కంపెనీ బోర్డ్ మెంబర్స్ ఉంటారు కదా, కంపెనీ ఎప్పుడైతే గ్రో అవుతూ ఉంటుందో ఆ కంపెనీకి మధ్యకి డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళ వర్కర్స్ కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. కానీ ఈ కంపెనీలతో ఈ సమస్య లేదన్నమాట. ఎందుకంటే 10 ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, అందరికీ టైంకి పే అవుట్ చేస్తుంది, టైంకి ప్రోడక్ట్ అందిస్తుంది, ప్రోడక్ట్ క్వాలిటీని ఇప్పటివరకు కూడా మెయింటైన్ చేసి ఉంచింది. అందుకని ఈ ఐఎంసి కంపెనీలో మనకి ఎటువంటి భయం అనేది లేదు. మనం ఏ కంపెనీలో పనిచేసే ముందు 4 P's మనం ముందు టాలీ చేయాలి. ఆ 4 P's ఏంటంటే, ఫస్ట్ ప్రొఫైల్. ప్రొఫైల్ అంటే కంపెనీ బ్యాక్గ్రౌండ్. సెకండ్, P ఫర్ ప్రోడక్ట్. కంపెనీ ప్రోడక్ట్ ఏంటి, ఆ ప్రోడక్ట్ క్వాలిటీ ఏంటి, ఎలా తయారు చేస్తుంది అన్నమాట. థర్డ్, P ఫర్ ప్లాన్. కంపెనీ ప్లాన్ ఎలాగుంది, ఎంతవరకు విజన్ ఉంది కంపెనీది. 4th P, ప్రజెంటేషన్. కంపెనీది వే ఆఫ్ ప్రజెంటేషన్ ఎలాగుంది, చెప్పే వాళ్ళకి సరిగా అర్థమవుతుందా లేదా, ఇది ప్రజెంటేషన్ అన్నమాట. అయితే ఈ 4 P's ఏ కంపెనీలో కరెక్ట్గా ఉంటాయో ఆ కంపెనీలో మనం వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఐఎంసి కంపెనీలో ఈ 4 P's కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ మాట్లాడదాం మనం కంపెనీ ప్రొఫైల్ గురించి. కంపెనీ ప్రొఫైల్ గురించి మాట్లాడితే కంపెనీ దగ్గర ఓన్ ల్యాండ్స్ ఉన్నాయి 2000 ఎకర్స్లో, హరిద్వార్ అనే ప్రాంతంలో ఉత్తరాఖండ్ స్టేట్లో ఉన్నదన్నమాట. అలాగే కంపెనీకి ఓన్ డాక్టర్స్ అండ్ సైంటిస్ట్ ఉన్నారు. కంపెనీకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. కంపెనీకి ఓన్ ప్యాకేజింగ్ అండ్ ప్రింటింగ్ కూడా ఉంది, ప్రింటింగ్ సెక్షన్ కూడా ఉన్నదన్నమాట. అలాగే కంపెనీకి ఓన్ మార్కెటింగ్ ప్లాన్ ఉన్నది. మార్కెటింగ్ ప్లాన్ ఇన్ ద సెన్స్, చాలా కంపెనీస్ ఎట్ చేస్తుందంటే మ్యానుఫ్యాక్చరింగ్ వేరే చోట్ల జరుగుతుంది, మార్కెటింగ్ వేరే కంపెనీ చేస్తుంది అన్నమాట. కానీ ఈ కంపెనీ మార్కెటింగ్ కూడా ఓన్గా చేస్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఓన్గా చేస్తుంది. తర్వాత కంపెనీకి ఓన్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది. ఈ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎలాగుందంటే, ఈ 2000 ఎకర్స్లో ఈ ట్రాన్స్పోర్ట్స్ అన్నీ యూజ్ అయినప్పుడు సోలార్ పవర్ సిస్టమ్తో ఈ ట్రాన్స్పోర్ట్స్ అన్నీ యూజ్ అవుతాయి అన్నమాట. అంటే ఎటువంటి పొల్యూషన్ లేకుండా ఈ ట్రాన్స్పోర్టేషన్ని కంపెనీ యూజ్ చేస్తుంది అన్నమాట. అలాగే ఈ కంపెనీ WHO and GMP సర్టిఫైడ్ కంపెనీ అన్నమాట. అలాగే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ విన్నింగ్ అవార్డ్ విన్నింగ్ కంపెనీ అన్నమాట. ఇది కంపెనీ బ్యాక్గ్రౌండ్ అన్నమాట. ఇంకా చెప్పాలంటే రోజంతా పడుతుంది, కానీ కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఇక్కడ నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు కంపెనీ ప్రోడక్ట్. కంపెనీ ప్రోడక్ట్ వచ్చేసి 220+ ప్రోడక్ట్స్ కంపెనీ తయారు చేస్తుంది. అది కూడా 6 కేటగిరీస్లో తయారు చేస్తుంది. ఆ 6 కేటగిరీస్ ఏంటంటే, ఫస్ట్ పర్సనల్ కేర్, సెకండ్ వచ్చేసి హోమ్ కేర్, థర్డ్ వచ్చేసి బ్యూటీ కేర్, 4th హెల్త్ కేర్, 5th వచ్చేసి చైల్డ్ కేర్, 6th యానిమల్ అండ్ అగ్రికల్చర్ కేర్. ఇలాగా 6 కేటగిరీస్లో కంపెనీ ప్రోడక్ట్ తయారు చేస్తుంది. అంటే మార్నింగ్ లెగసీ నుంచి నైట్ పడుకునే వరకు ప్రతి ప్రోడక్ట్ ఈ కంపెనీ దగ్గర ఉందన్నమాట. ఇప్పుడు మనం 3rd P గురించి మాట్లాడుకుందాం, అంటే ప్లాన్. ఈ కంపెనీ ఒక యూనిలెవెల్ కాన్సెప్ట్లో వర్క్ చేస్తుంది. యూనిలెవెల్ కాన్సెప్ట్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ కంపెనీలో డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అయ్యారు, ఓకే,
కంపెనీ మీకు ఒక ఐడి పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఈ కంపెనీలో మీరు రిజిస్టర్డ్ అయ్యారు, కంపెనీ మీకు డిస్ట్రిబ్యూటర్ అని డీలర్షిప్ ఇచ్చిందన్నమాట. మీరు మీతో పాటు ఎంతమందినైనా ఇలా ఎంతమందినైనా నంబర్ ఆఫ్ పర్సన్స్ని ఈ కంపెనీలో డిస్ట్రిబ్యూటర్షిప్ ఇప్పించవచ్చు అన్నమాట. ఇలాగా విత్లో ఎంతమందినైనా మీరు కంపెనీలో రిజిస్టర్ చేయించవచ్చు. అలాగే డెప్త్లో కూడా ఎంతమందినైనా మీరు ఈ కంపెనీలో డీలర్షిప్ కానీ డిస్ట్రిబ్యూటర్షిప్ కానీ ఇప్పించవచ్చు అన్నమాట. ఈ మొత్తం ప్రాసెస్ని యూని లెవెల్ కాన్సెప్ట్ అంటారన్నమాట. అలాగే మార్కెట్లో ట్రెడిషనల్ బిజినెస్లో ఏం జరుగుతూ ఉంటుందంటే, ట్రెడిషనల్ బిజినెస్లో కంపెనీ ఒక ప్రోడక్ట్ తయారు చేస్తుంది, దాని కాస్ట్ ఎగ్జాంపుల్ 10 రూపాయలు అనుకుందాం. ఈ కంపెనీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత దాన్ని కస్టమర్ వరకు అందించే వరకు మధ్యలోని ప్రాసెస్ ఏంటంటే, ఈ కంపెనీ ఏం చేస్తుందంటే అడ్వర్టైజ్మెంట్లో ఖర్చు పెడుతుంది, తర్వాత స్టేట్ డిస్ట్రిబ్యూటర్స్కి వెళ్తుంది ఇది, ఆ తర్వాత డిస్టిక్ డిస్ట్రిబ్యూటర్, ఆ తర్వాత హోల్సేలరు, ఆ తర్వాత రిటైలరు, లాస్ట్కి కస్టమర్ చేతికి అందే వరకు ఈ 10 రూపాయల కాస్ట్ ప్రోడక్ట్ కస్టమర్కి 100 రూపాయలకి అందుతుంది. ఈ మధ్యలో 90 రూపీస్ అందరూ ఎవరు తీసుకెళ్ళిపోతున్నారు, ఈ మధ్యవర్తులు అడ్వర్టైజ్మెంటు, స్టేట్ డిస్ట్రిబ్యూటర్స్, డిస్ట్రిక్ట్ డీలర్స్, హోల్సేలర్, రిటైలర్ మధ్యలో ఈ 90 రూపాయలు అంతా కూడా ఈ మధ్య వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. అయితే ఈ ఐఎంసి కంపెనీ ఏం చేస్తుందంటే, ప్రోడక్ట్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత డైరెక్ట్ కస్టమర్కి అందిస్తుంది. కస్టమర్కి అందించడం వల్ల లేట్ అవుతుందంటే ఈ మధ్యలో ఈ అడ్వర్టైజ్మెంట్ డబ్బులు అంతా కూడా ఇక్కడ కంపెనీకి మిగిలిపోతుంది. ఆ మిగిలిపోయిన డబ్బుల్ని డైరెక్ట్ ఎడ్ చేస్తుందంటే కంపెనీ కస్టమర్కి పంచుతుంది, మీరు మా దగ్గర ప్రోడక్ట్ కొనండి, మాకు వచ్చే ప్రాఫిట్లో నుంచి మీకు కొంత డబ్బులు మేము డిస్ట్రిబ్యూట్ చేస్తామని కంపెనీ చేస్తుంది. అయితే ఇక్కడ ఈ ప్రోడక్ట్ని అడ్వర్టైజ్మెంట్ ఎవరు చేస్తున్నారు, కస్టమర్ అనమాట. అంటే మౌత్ పబ్లిసిటీ ద్వారా ఈ ప్రోడక్ట్ కంపెనీ నుంచి కస్టమర్ దగ్గరికి అందుతుంది అనమాట. దీన్నే మనం MLM ప్యాటర్న్ అంటాం. MLM అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ లేదా నెట్వర్క్ మార్కెటింగ్ అంటాం. 4th P ఏంటంటే ప్రెజెంటేషన్ అనమాట. ప్రెజెంటేషన్ అంటే కంపెనీ చెప్పే విధానం అనమాట. అంటే స్టెప్ బై స్టెప్ కంపెనీ ప్లాన్ని డిజైన్ చేసింది అనమాట. ఆ ప్రెజెంటేషన్ ఎలా ఉంటుందంటే, దాన్ని అర్థం చేసుకోవాలంటే కొన్ని కోడ్ వర్డ్స్ కంపెనీలో గడిగడిగి యూజ్ అవుతూ ఉంటాయి. ఆ కోడ్ వర్డ్స్ ఏంటంటే డిపి అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్, లేదా ఏపి అని యూజ్ చేస్తారు. ఏపి అంటే అసోసియేట్ ప్రైస్. ఆ తర్వాత ఇంకో వర్డ్ ఏడ్ యూజ్ చేస్తూ ఉంటారు ఎక్కువగా అంటే బీవీ అంటే బిజినెస్ వాల్యూమ్. సెకండ్ వర్డ్ పీబీవి అంటే పర్సనల్ బిజినెస్ వాల్యూమ్. అలాగే జీబీవి అంటే గ్రూప్ బిజినెస్ వాల్యూమ్. అలాగే పీజీబీవి అంటే పర్సనల్ అండ్ గ్రూప్ బిజినెస్ వాల్యూమ్. అయితే ఇక్కడ ఒక బీవీ వాల్యూ ఎంత, ఒక డౌట్ వస్తుంది. ఈ కంపెనీ ఒక బీవీకి 2.50 రూపీస్ అప్రాక్స్ ఫిక్స్ చేసింది అనమాట రేట్. అంటే దీని అర్థం ఏంటి, ఒకవేళ కంపెనీ దగ్గర మనం ఏదైనా ప్రోడక్ట్ కొంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం 2.50 రూపాయలు ఏదైనా ప్రోడక్ట్ కంపెనీ దగ్గర నుంచి కొంటే కంపెనీ మనకి ఒక బీవీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అలాగే విధంగా 10 బీవీ కానీ మన కంపెనీ నుంచి అర్న్ చేయాలి అనుకుంటే మనం 25 రూపాయల ప్రోడక్ట్ కంపెనీ నుంచి కొనాలన్నమాట. అదేవిధంగా 100 బీవీస్ కానీ మనకు కావాలి అనుకున్నప్పుడు మనం అట్లీస్ట్ 250 రూపీస్ ప్రోడక్ట్ పర్చేస్ చేయాలన్నమాట. అలాగే 1000 బీవీస్ కానీ మనం కంపెనీ నుంచి అర్న్ చేయాలనుకున్నప్పుడు అట్లీస్ట్ 2500 రూపీస్ పర్చేసింగ్ మనం చేయాలి. అలాగే 10,000 బీవీస్ కానీ మనం అర్న్ చేయాలనుకున్నప్పుడు 25,000 రూపీస్ పర్చేసింగ్ అయితే మనకి ఈ 10,000 బీవీస్ మన ఐడి మీద వస్తాయన్నమాట. అయితే ఇక్కడ డీటెయిల్ మనం తెలుసుకోవాలనుకుంటే ఈ బీవీస్ అంటే ఏంటి, పీబీవీస్ అంటే ఏంటి, జీబీవీ అంటే ఏంటి, పీజీబీ అనేది ఇక్కడ డీటెయిల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరే కంపెనీలో రిజిస్టర్డ్ అయ్యారు, మీకు కంపెనీ ఒక ఐడి ప్రొవైడ్ చేసింది. ఈ ఐడి మీద మీ పర్సనల్ యూజ్, మీరు ప్రతి నెల ఏదో ఒక సామాన్లు కిరాణా షాప్ నుంచి కొంటూ ఉంటారు, అది ఒక సబ్బు అవ్వచ్చు, పేస్ట్ అవ్వచ్చు, షాంపూ అవ్వచ్చు, లేదా ఏదైనా మసాలా సామాన్లు అవ్వచ్చు, ఏదైనా మీకు అవసరమైన ప్రోడక్ట్స్ మీరు ప్రతి నెల ఏదో ఒక షాప్లో కొంటుంటా ఉంటారనమాట. అయితే కంపెనీ యొక్క స్లోగన్ ఏంటంటుందంటే, చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్ అనమాట. అంటే మీ షాప్ మార్చుకోండి, మీ జీవితాలని మార్చుకోండి అనేసి. అయితే ఇప్పటి వరకు మీరు ఏం చేసేవారంటే, బయట కిరాణా షాప్ దగ్గర సామాన్లు కొనడం వల్ల మీకు ఎటువంటి కమిషన్స్, ఎటువంటి డిస్కౌంట్ అనేది
దొరికేది కాదు. కానీ ఇక్కడ ఐఎంసీ కంపెనీ ఏం చేస్తుందంటే, మీరు మా దగ్గర ప్రోడక్ట్ కొనండి, మాకు వచ్చే ప్రాఫిట్లో మీకు ఎంతో కొంత మేము డిస్కౌంట్ ఇస్తాము అని అంటుంది. అయితే ఇక్కడ మీరు మీ పర్సనల్ ఐడి మీద ఒక ఎగ్జాంపుల్ 500 రూపీస్ కాస్ట్ వచ్చి మీ ప్రోడక్ట్స్ కొంటారనమాట. అయితే కంపెనీ ఈ 500 రూపీస్ ప్రోడక్ట్స్ మీకు ఇస్తుంది డిస్కౌంట్ ప్రైస్లో. మీరు ఎప్పుడైతే కంపెనీలో డిస్ట్రిబ్యూటర్ అయిపోతారో మీకు డిస్కౌంట్లో కంపెనీ ప్రోడక్ట్స్ ఇస్తుంది. అయితే ఈ 500 ప్రోడక్ట్ పర్చేస్ చేసినప్పుడు కంపెనీ మన ఐడి మీద 200 BVs కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అయితే ఈ బీవీస్ మీ ఎవరి ఐడి మీద కొంటున్నారు? మీ ఓన్ పర్సనల్ ఐడి మీద. అయితే ఈ బీవీస్ మనం ఏంటంటాం ఇక్కడ PBV, ఇక్కడ రాసాం కదా పర్సనల్ బిజినెస్ వాల్యూ, ఇది మీకోసం పర్సనల్ బీవీ అవుతుంది అనమాట. మీరు కొన్న తర్వాత మీరు కొంతమందితో ఈ కంపెనీ ప్రోడక్ట్స్ గురించి డిస్కస్ చేశారు, ఇలాగా ఒక 6 మందితో మీరు ఈ ప్రోడక్ట్ గురించి డిస్కస్ చేశారు, 8 మంది అనుకుందాం. ఈ 8 మంది ఏం చేశారు? వీళ్ళు కూడా 200 పర్సనల్ బీవీస్ చేశారు వీళ్ళందరూ కూడా. అంటే మొత్తం ఎన్ని? 1600 బీవీస్ అయ్యన్నమాట. అయితే వీళ్ళందరూ ఎవరి కింద ఉన్నారు? మీ కింద ఉన్నారు. అయితే ఈ గ్రూప్ అంతా కలిపి మీకు ఏట అవుతారు? GBV అవుతారు మీ గురించి. అంటే గ్రూప్ బిజినెస్ వాల్యూ, వీళ్ళందరూ కలిపి మీకు ఒక గ్రూప్ అవుతారు. అయితే మీరు పర్సనల్ బీవీ ఎంత కొన్నారు? ఓన్లీ 200. కానీ మీ గ్రూప్ ఎంత చేశారు మొత్తం కలిపి? 1600. ఈ టోటల్ చేస్తే మీ PGBV ఎంత వస్తుంది ఇక్కడ? 1800. అయితే మొత్తం PGBV 1800 అయినట్టమాట. మీరు ఓన్గా ఓన్లీ 500 పర్చేస్ చేశారు, కానీ మీరు చెప్పడం వల్ల ఒక 8 మంది వల్ల కూడా పర్చేసింగ్ జరిగింది. వాళ్ళు మొత్తం బిజినెస్ కలిపి 1600 అయిందనమాట. కంపెనీ ఇక్కడ మనకి 9 types ఆఫ్ ఇన్కమ్ ప్రొవైడ్ చేస్తుంది. ఫస్ట్ వచ్చేసి రిటైల్ ఇన్కమ్, దీన్నే మనం హోల్సేల్ ఇన్కమ్ కూడా అనొచ్చు. ఈ ఇన్కమ్ మనకి కంపెనీ 10% నుంచి 40% వరకు కంపెనీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఎప్పుడైతే మనం కంపెనీలో డిస్ట్రిబ్యూటర్గా రిజిస్టర్డ్ అవుతామో ఆ రోజు నుంచే కంపెనీ మనకి 10% నుంచి 40% డిస్కౌంట్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఒక ప్రోడక్ట్ ఉంది శ్రీ తులసి. ఈ శ్రీ తులసి ప్రోడక్ట్ MRP ఎంతండి? 195 రూపీస్. అదేవిధంగా కంపెనీ డిపి అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఎంత? 130 రూపీస్. అలాగే ఈ ప్రోడక్ట్ కొన్న వల్ల మన కంపెనీ బీవీస్ ఎంత ఇస్తుంది? 55 BVs. అలాగే ఇంకో ప్రోడక్ట్ గురించి చూసుకుందాం, ఎలోవేరా జ్యూస్. ఇది ఒక 500 ml బాటిల్ అండి. దీని MRP వచ్చేసరికల్లా 375 రూపీస్ అనమాట. అదే డిపి 275 రూపీస్. దీని బీవీ కంపెనీ మనకి ఇస్తుంది 125 BVs. అయితే రిటైల్ బెనిఫిట్ ఎప్పుడు మనం తీసుకోవచ్చు? మనం కంపెనీ నుంచి తక్కువ రేట్లో ప్రోడక్ట్ కొని దీన్ని మనం MRPకి అమ్ముకుంటే మనకి ఈ రిటైల్ ఇన్కమ్ అనేది వస్తుంది. మనం అమ్ముకుంటామో యూజ్ చేస్తామో అది మన మీద ఉంటుంది. రిటైల్ ఇన్కమ్ తీసుకోవాలంటే తప్పనిసరిగా మనం ఇది సేల్ చేస్తేనే ఇన్కమ్ వస్తుంది. సెకండ్ ఇన్కమ్ పర్ఫార్మెన్స్ బోనస్, ఇది కంపెనీలో 2వ ఇన్కమ్ అన్నమాట. ఈ కంపెనీ మనకి పర్ఫార్మెన్స్ బోనస్ ఎంత ఇస్తుందంటే 10% నుంచి 50% వరకు ఇస్తుంది. ఈ ఇన్కమ్ మనకి దేని మీద వస్తుంది? మనం పర్చేస్ చేసిన ప్రోడక్ట్స్ మీద మనకి బీవీలు వస్తున్నాయి కదా, ఆ బీవీస్ మీద కంపెనీకి ప్రోడక్ట్స్ అనేది మనకి ఇన్కమ్ అనేది ఇస్తుంది అన్నమాట. అయితే దీనికి ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క ఎలాగుంటుంది అనమాట, ఎప్పుడైతే మనం 1001 PGBV పర్చేసింగ్ చేస్తామో కంపెనీ మనకు ఒక ర్యాంక్ ఇస్తుంది 1 స్టార్. మన పేరు కింద సింగిల్ స్టార్ అని రాసి వస్తుంది అనమాట. సింగిల్ స్టార్ ఎప్పుడైతే మనం అవుతామో మన కంపెనీ 10% కమిషన్ ఇస్తుంది అనమాట. అలాగే ఎప్పుడైతే మనము లేదా మన గ్రూప్ మొత్తం కలిపేసి 7501 PGBV పర్చేస్ చేస్తామో మన ర్యాంక్ పెరిగిపోయి మనం 2 స్టార్ అయిపోతాం. మన పేరు కింద 2 స్టార్ అని రాసి వస్తుంది అనమాట. అప్పుడు మనం 20% లెవెల్కి ఎలిజిబుల్ అవుతాం అనమాట. అదేవిధంగా ఎప్పుడైతే 25001 PGBV పర్చేసింగ్ అవుతుందో మన ద్వారా మన టీం ద్వారా మనం ఏ లెవెల్కి వెళ్ళిపోతాం? 3 స్టార్ అనమాట. 3 స్టార్ అవగానే కంపెనీ మన పర్సెంట్ లెవెల్ పెంచేస్తుంది, ఇక్కడ 25% ఎలిజిబుల్ అవుతాం అనమాట. అదేవిధంగా ఎప్పుడైతే 75001 PGBV పర్చేసింగ్ అవుతుందో మనం 4 స్టార్ అయిపోతాం. 4 స్టార్కి కంపెనీ మన పర్సంటేజ్ పెంచేసి 30% ఇస్తుంది అనమాట. అంటే 30% ఎలిజిబుల్ అయిపోతాం. అదేవిధంగా ఎప్పుడైతే 150001 PGBV పర్చేసింగ్ చేస్తామో మనం ఇక్కడ 5 స్టార్ లెవెల్కి అచీవ్ అవుతాం. 5 స్టార్కి కంపెనీ మనకి 35% ఇస్తుంది.
ఇదే 5-స్టార్ని మనం సూపర్ స్టార్ కూడా అనొచ్చు. కంపెనీలో ఈ సూపర్ స్టార్ లెవెల్ అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ నుంచి మనం టర్నింగ్ పాయింట్ స్టార్ట్ అవుద్ది అనమాట. ఇక్కడ నుంచి మంచి ఇన్కమ్ ఐఎంసీ నుంచి మనం తీసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ వరకు మనకి ఎటువంటి టైం బౌండ్ అన్నది లేదన్నమాట. మనం 1 నెలలో చేస్తాం, 2 నెలలు చేస్తాం, 3 నెలలో చేస్తాము, 4 నెలలో లేదా 5 నెలలో ఎప్పుడైనా మనం నడిచి ఇంతవరకు వస్తామా, పరిగెట్టి వస్తామా, ఎగిరి వెళ్తామా, అది మన మీద ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ వరకు టైం బౌండ్ అనేది లేదు. ఈ బీవీస్ అంతా కూడా అక్యుములేటివ్ అనమాట. అక్యుములేటివ్ అంటే ఏంటి అర్థం? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మంత్ మనం ఒక 3,000 రూపాయలు సామాన్లు కొన్నాం. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 1,001 బీవీస్ వచ్చాయన్నమాట. నెక్స్ట్ మంత్ మనం ఒక 10,000 రూపీస్ పర్చేసింగ్ చేస్తాం అనమాట. అయితే లాస్ట్ మంత్ 1,000, ఈ నెల 6,501 రెండు యాడ్ అయ్యాక మొత్తం కలిపి 7,501 మీద మనకి 20% కంపెనీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అయితే ఇందులో 1,001 పీజీబీవీ మీద మనకి 10% అంటే 100 రూపాయలు ఆల్రెడీ లాస్ట్ మంత్లో పేమెంట్ కంపెనీ మనకి ఇచ్చేసింది. మిగిలింది 6,501 మీదే 20% కంపెనీ మనకి పే చేస్తుంది. ఈ బీవీస్ ఓన్లీ యాడ్ మాత్రమే అవుతాయన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ మంత్ మనం ఓన్లీ 20,000 బీవీవే పర్చేస్ చేసాం అనుకోండి, ఈ లాస్ట్ మంత్ మన దగ్గర ఎంత మిగిలి ఉంది? 7,501 బీవీ మిగిలి ఉన్నది. అయితే ఈ నెల 20,000 ఆ లాస్ట్ మంత్ 7,500 మనకి మిగిలి ఉన్నప్పుడు మనం డైరెక్ట్ ఇక్కడ 25,001 లెవెల్కి వెళ్ళిపోతే 3-స్టార్ లెవెల్ అచీవ్ అయిపోతాం. అక్కడ 25%కి మనం ఎలిజిబుల్ అయిపోతాం అనమాట. అయితే ఇక్కడ వరకు టైం బౌండ్ లేదు. కానీ కంపెనీ ఏంటంటుంది, మీరు ఐఎంసీ కంపెనీని జాయిన్ అయ్యారు కదా, మీరు తొందరగా ఎక్కువ డబ్బులు సంపాదించాలని కంపెనీ ఆశిస్తుంది అనమాట. అయితే కంపెనీ ఇక్కడ మనకు ఒక షార్ట్ కట్ ఇస్తుంది. ఆ షార్ట్ కట్ ఏంటంటే, మనం ఎప్పుడు జాయిన్ అయ్యామో కంపెనీ మనకు అడగదు, పెద్ద మ్యాటర్ ఏమో కాదు. 2 ఇయర్స్ బ్యాక్ మనం జాయిన్ అయ్యామో, 6 మంత్ బ్యాక్ జాయిన్ అయ్యామో, అది అంతా మనకి మ్యాటర్ లేదు. కానీ ఏదైనా సింగిల్ మంత్లో 1st తేదీ నుంచి 31st తేదీ లోపు, అంటే 1st to 31st డేట్ లోపున ఒకవేళ మన ఐడి కింద 75,001 పీజీబీవీ పర్చేసింగ్ జరిగినట్లయితే మనం ఇక్కడ ఏట్ అవుతాం, ఫాస్టెస్ట్ సూపర్ స్టార్ అవుతాం. అంటే ఇక్కడ కూడా మనం డైరెక్ట్ 35%కి రీచ్ అయిపోతాం. అంటే అమౌంట్లో ఒకవేళ మనం క్యాల్కులేషన్ చేసుకుంటే ఇది అప్రాక్స్ 1,87,500 రూపీస్ అనమాట. ఇది అప్రాక్స్ మనం ఏ ప్రోడక్ట్ తీసుకుంటున్నాం దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇది 1,87,500 నుంచి ఒక 2 లాక్ రూపీస్ మధ్యలో ఉండొచ్చు. అయితే ఒకే నెలలో కానీ మనం చేస్తే ఫాస్టెస్ట్ సూపర్ స్టార్ అవుతాం. నెల నెలకి అక్యుములేటివ్ బీవీ లాగా చేస్తే మనం 1,50,001 పీజీబీవీ చేస్తేనే సూపర్ స్టార్ అవుతాం. అయితే 1,50,001 బీవీ అయితే ఆల్మోస్ట్ ఇది 4 లాక్ అప్రాక్స్ బిజినెస్ మనం చేయవలసి వస్తుంది. కానీ ఒకే నెలలో కానీ ఈ బిజినెస్ మనం చేయాలనుకుంటే ఓన్లీ 75,001 పీజీబీ చేస్తే మనం డైరెక్ట్ ఫాస్ట్ సూపర్ స్టార్ అయిపోతాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఉన్నాము, మనం యాక్టివ్గా ఉండాలి. అంటే ఆఫ్టర్ సూపర్ స్టార్ తర్వాత మనం యాక్టివ్గా ఉండాలి అనుకుంటే మినిమం 1,000 బీవీస్ పర్చేసింగ్ అవ్వాలి. అంటే పీబీవీ సూపర్ స్టార్ అయ్యే వరకు ఓన్లీ 300 బీవీ ఎవ్రీ మంత్ పర్చేస్ చేస్తే సరిపోతుంది. కానీ ఆఫ్టర్ సూపర్ స్టార్ అయిన తర్వాత మనం ఈ కంపెనీలో యాక్టివ్గా ఉండాలి అంటే మినిమం పర్చేసింగ్ ఎంత అవ్వాలి? 1,000 పీబీవీ. అంటే అమౌంట్లో ఒకవేళ మనం క్యాల్కులేట్ చేసుకుంటే 2,500 రూపీస్ పర్చేసింగ్ మినిమం జరగాలి మన ఓన్ ఐడి మీద. ఎప్పుడైతే మన కింద ఒక సూపర్ స్టార్ క్రియేట్ అవుతాడో, ఇది డైరెక్ట్గా అవ్వాలనేం లేదు, మన కిందలో డెప్త్లో ఎక్కడైనా సరే ఒక సూపర్ స్టార్ అవ్వాలి. ఆ సూపర్ స్టార్ ఫాస్టెస్ట్ సూపర్ స్టార్ అయ్యాడో లేదా మామూలుగా సూపర్ స్టార్ అయ్యాడు, మొత్తం మీద సూపర్ స్టార్ అడేయన్నమాట. అదర్ డిఫరెంట్ లెగ్ నుంచి, ఈ లెగ్ కాకుండా వేరే అదర్ లెగ్స్ నుంచి ఒక 4, 5, 6, 10 మంది ఎంతో కొంతమంది మొత్తం కలిపేసి ఈ మొత్తం బిజినెస్ అంతా కూడా ఒక సైడ్ వాల్యూమ్ 30,000 పీజీబీవీ జరిగినట్లయితే మనం ఇక్కడ ఏట్ అవుతాము, సిల్వర్ స్టార్ అవుతాం. సిల్వర్ స్టార్ అవగానే కంపెనీ మనకి పర్ఫార్మెన్స్ బోనస్ ఎంత ఇస్తుందంటే 38% ఇస్తుంది అన్నమాట. సూపర్ స్టార్కి 35%, కానీ సిల్వర్ స్టార్ అయిన తర్వాత నుంచి మన కంపెనీ 38% కమిషన్ అనేది ఇస్తుంది అన్నమాట. అదేవిధంగా ఎప్పుడైతే మనం సిల్వర్ స్టార్ అవుతామో మన కింద ఒక టీమ్ ఫామ్ అవుతుంది, మన కింద ఒక సూపర్ స్టార్ కూడా ఉన్నారంటే మన లీడర్షిప్లోనే ఈ టీం జరుగుతుందని కంపెనీ మనకి ఇక్కడ నుంచి ఒక లీడర్ అని పిలుస్తుంది అన్నమాట.
లీడర్ అని పిలిచినప్పుడు కంపెనీ మనకి లీడర్షిప్ బోనస్ కూడా ఇస్తుంది. ఆ లీడర్షిప్ బోనస్ ఎంతంటే 13% అనమాట. ఈ 13% కూడా 5 జనరేషన్లో మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. ఆ 5 జనరేషన్ ఏంటనేది నేను నెక్స్ట్ స్టెప్లో చెప్తాను. ఇప్పుడు సిల్వర్ స్టార్కి వచ్చే లాభాలు మనం తెలుసుకుందాం. పర్ఫార్మెన్స్ బోనస్ 38% వస్తుంది, లీడర్షిప్ బోనస్ 13% వస్తుంది అనమాట. అదేవిధంగా ఒకవేళ ఈ సిల్వర్ లెవెల్ని మనం 3 మంత్ మెయింటైన్ చేసినట్లయితే ఆఫ్టర్ 3 మంత్ 4th మంత్ నుంచి కంపెనీ మనకి ట్రావెలింగ్ ఫండ్ కూడా ఇస్తుంది 2% అనమాట. ఈ 2% మనం చేసే బిజినెస్ మీద కాదు, మన పక్కడు చేసిన బిజినెస్ మీద కాదు, మన ఊర్లో జరిగిన బిజినెస్ మీద కాదు, మొత్తం కంపెనీ ఆల్ ఓవర్ వరల్డ్లో అంటే గ్లోబల్ బిజినెస్ మీద కంపెనీ ఒక 2% తీసేసి ఎవరెవరైతే సిల్వర్ స్టార్ లేదా అబవ్ లెవెల్ అచీవ్ చేశారో వాళ్ళకి పంచుతుంది అనమాట. ఈ 2% 500 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు, 10,000 కూడా అవ్వచ్చు అనమాట. అది మన బిజినెస్ మీద, కంపెనీ బిజినెస్ టర్న్ ఓవర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అయితే ఈ 3 మంత్ మెయింటైన్ చేయాలంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 1st మంత్ మీరు యాక్టివ్గా ఉన్నారు, మీ కింద ఒక కొత్త సూపర్ స్టార్ అంటే న్యూ సూపర్ స్టార్ అంటే ఒకే నెలలో కానీ జరిగితే 75,001 PGBV మీ ఒక లెగ్లో జరగాలి, అదర్ సైడ్ లెగ్ నుంచి 30,000 PGBV జరగాలి. మీరు యాక్టివ్గా ఉండాలి, మీ ఒక లెగ్లో ఒక సూపర్ స్టార్ ఉండాలి, అదర్ లెగ్స్ నుంచి 30,000 PGBV జరగాలి, అప్పుడు మీరు ఏటవుతారు ఇక్కడ సిల్వర్ స్టార్ అవుతారు. ఇది 1st నెల జరిగిన సంఘటన. 2nd నెలలో మీ కింద ఆల్రెడీ ఒక సూపర్ స్టార్ ఉన్నాడు కదా, 2nd మంత్లో 75,001 PGBV ఉండాలని అవసరం లేదు. ఓన్లీ ఈ సూపర్ స్టార్ కింద ఎక్కడైనా 30,000 PGBV జరిగినట్లయితే, అంటే ఈ సూపర్ స్టార్ కింద డెప్త్లో ఎక్కడైనా, ఇతనే చేయాలని లేదు, తన కింద ఎక్కడైనా 30,000 PGBV ఒక లెగ్లో జరగాలి, అదర్ లెగ్స్ నుంచి 30,000 PGBV జరగాలి, ప్లస్ మీరు యాక్టివ్గా కూడా ఉండాలన్నమాట. ఇది 2nd మంత్ అవ్వాలి, అప్పుడు మీరు సిల్వర్ ఉంటారు. అదేవిధంగా 3rd మంత్ కూడా అలాగే జరగాలి. మీ లెఫ్ట్ సైడ్ నుంచి మీ సూపర్ స్టార్ కింద 30,000 PGBV పర్చేసింగ్ అవ్వాలి, అదర్ లెగ్స్ నుంచి కూడా 30,000 PGBV జరగాలి, ప్లస్ మీరు యాక్టివ్గా కూడా ఉండాలి. యాక్టివ్ ఇన్ ద సెన్స్ 1000 BV పర్సనల్ పర్చేసింగ్ అవ్వాలన్నమాట, అప్పుడు కూడా మీరు సిల్వర్. ఇలాగా 3 మంత్ మెయింటైన్ చేసిన తర్వాత 4th మంత్ నుంచి మీకు ట్రావెలింగ్ ఫండ్ అన్నది కంపెనీ ద్వారా దొరుకుతుంది అనమాట. 4th మంత్లో ఏ బిజినెస్ అయితే జరుగుతుందో ఆ విధంగా మీకు 2% కంపెనీ నుంచి వస్తుంది అనమాట. ఇది సిల్వర్ స్టార్ లెవెల్ అనమాట. కంపెనీలో ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మీకు చెప్పాను కదా లీడర్షిప్ బోనస్ గురించి. ఈ లీడర్షిప్ బోనస్ అనే ఇన్కమ్ చాలా ఇంపార్టెంట్ ఇన్కమ్ అనమాట. ఏ కంపెనీలో లేని ఇన్కమ్ ఈ కంపెనీ మనకి ఇస్తుంది. దీన్ని మనం డీటెయిల్గా అర్థం చేసుకుందాం. లీడర్షిప్ బోనస్ కంపెనీ మనకి 13% ఇస్తుంది. ఈ 13% కంపెనీ మనకి 5 జనరేషన్లో ఇస్తుంది అనమాట. ఇది 1st జనరేషన్. 1st జనరేషన్ కంపెనీ మనకి 5% కమిషన్ ఇస్తుంది. అదేవిధంగా 2nd జనరేషన్ 3% కమిషన్ కంపెనీ మనకి ఇస్తుంది. అదేవిధంగా 3rd జనరేషన్కి 2% ఇస్తుంది. అలాగే 4th జనరేషన్ మీద 2% ఇస్తుంది. అలాగే 5th జనరేషన్ మీద మనకి 1% ఇస్తుంది. అయితే ఈ జనరేషన్ని ఎలాగ మనం అర్థం చేసుకోగలము? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఉన్నారు, మీరు యాక్టివ్గా ఉన్నారు, అంటే 1000 PBV చేస్తున్నారు, ప్లస్ మీ కింద ఒక సూపర్ స్టార్ యాక్టివ్గా ఉన్నారు, ప్లస్ అదర్ లెగ్స్ నుంచి 30,000 PGBV కూడా అయింది. అయితే మీరు ఏ టైం అట్లా ఇక్కడ సిల్వర్ స్టార్ ఉన్నారు. ఈ సిల్వర్ స్టార్ నుంచి కంపెనీ లీడర్షిప్ బోనస్ అన్నది ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. అయితే ఇక్కడ మీ కింద ఒక 1000 మంది ఉన్నారు అనుకుందాం. ఈ 1000 మందిలో ఒకరు సింగిల్ స్టార్ అవ్వచ్చు, ఒకరు 2 స్టార్ అవ్వచ్చు, ఒకరు 3 స్టార్ అవ్వచ్చు, లేదా ఒక సూపర్ స్టార్ అవ్వచ్చు, లేదా ఇంకో సూపర్ స్టార్ అవ్వచ్చు. ఇలాగా మొత్తం గ్రూప్ అంతా కలిపి ఒక 1000 పర్సన్స్ ఉన్నారు. వీళ్ళంతా కలిపి ఒక 10 లాక్ PGBV చేశారు అనుకుందాం. అయితే ఈ 10 లాక్ PGBV మీద మీ కంపెనీ మొత్తం మీద 5% ఇస్తుంది అనమాట. ఎంత ఇస్తుంది? 5% ఇస్తుంది అనమాట. అంటే ఇదంతా మీకు ఏ జనరేషన్కి అవుట్ అవుతుంది? 1st జనరేషన్. ఎప్పటి వరకు? ఎప్పుడైతే మీ కింద ఒక సిల్వర్ స్టార్ క్రియేట్ అవ్వడో అప్పటి వరకు అది 10,000 అవ్వచ్చు, 1 లాక్ పర్సన్స్ అవ్వచ్చు, లేదా 10 లాక్ పర్సన్స్ కూడా అవ్వచ్చు. ఎప్పటి వరకు అయితే మీ కింద సిల్వర్ క్రియేట్ అవ్వడో అప్పటి వరకు ఆ జనరేషన్ అంతా కూడా 1st జనరేషనే కౌంట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మీ కింద ఒక సిల్వర్ స్టార్ క్రియేట్ అయిపోతాడు, ఫర్ ఎగ్జాంపుల్ బి అనే వ్యక్తి సిల్వర్ స్టార్ అయ్యాడు అనమాట. సిల్వర్ స్టార్ అంటే కండిషన్ ఎలా చెప్పాను కదా మీకు, మీరు యాక్టివ్గా ఉండాలి, మీ కిందన ఒక
సూపర్ స్టార్ యాక్టివ్గా ఉండాలి, అదర్ లెగ్ నుంచి 30,000 పీజీబీవీ జరగాలి, అప్పుడు సిల్వర్ స్టార్ లెవెల్ అనేది అచీవ్ అవుతుంది. అయితే ఈ బి అన్న వ్యక్తి సిల్వర్ స్టార్ అయ్యాడు. అయితే ఈ బి అన్న వ్యక్తి సిల్వర్ స్టార్ అయితే తిన కింద 10 lakh బిజినెస్ వాల్యూమ్ అయింది అనుకుందాం, అంటే ఈ బిజినెస్ జరిగింది. అయితే ఈ బి అనే వ్యక్తి మీద కంపెనీ మీకు లీడర్షిప్ బోనస్ ఎంత ఇస్తుంది? 3% అనమాట. అంటే ఈ సిల్వర్ స్టార్ పై వరకు మొత్తం అది మీకు ఫస్ట్ జనరేషను, కానీ ఎప్పుడైతే ఒక సిల్వర్ స్టార్ క్రియేట్ అయిపోతారో అక్కడ నుంచి ఒక లెవెల్ మీకు బ్రేక్ అవుతుంది, అది అక్కడ నుంచి సెకండ్ లెవెల్ కంపెనీ కౌంట్ చేసుకుంటుంది అనమాట. అదేవిధంగా మీ కింద ఇంకో వ్యక్తి సి అన్న వ్యక్తి వచ్చాడు అనుకుందాం. ఈ సి వ్యక్తి గోల్డ్ స్టార్ అయ్యాడు అనుకుందాం. ఈ గోల్డ్ స్టార్ అయిన వ్యక్తి కింద ఇంకొక 10 lakh బీవీస్ బిజినెస్ జరిగింది అనుకుందాం. అయితే ఈ సి అనే వ్యక్తి ద్వారా జరిగిన మొత్తం 10 lakh బిజినెస్ వాల్యూమ్ మీద మీ కంపెనీ 2% ఇస్తుంది అనమాట. అదేవిధంగా మీ కింద ఇంకో వ్యక్తి వస్తాడు డి అనుకుందాం. ఈ డి అనే వ్యక్తి రూబీ స్టార్ అయ్యాడు అనుకుందాం. ఈ రూబీ స్టార్ అయిన వ్యక్తి కూడా ఒక తన గ్రూప్ అంతా కలిపి 10 lakh బీవీ బిజినెస్ మనకి ఇచ్చాడు అనుకుందాం. అయితే ఈ డి అన్న వ్యక్తి ద్వారా మన కంపెనీ లీడర్షిప్ బోనస్ ఎంత ఇస్తుంది? 2% ఇస్తుంది అనమాట. అదేవిధంగా ఈ డి అనే కింద ఇంకో వ్యక్తి ఈ అనే వ్యక్తి వచ్చాడు అనుకో, ఈ వ్యక్తి చైర్మన్ స్టార్ అయిపోయాడు అనుకుందాం. చైర్మన్ అయిన తర్వాత ఈ వ్యక్తి కూడా ఒక 20 lakh బీవీ బిజినెస్ ఇచ్చాడు అనుకుందాం. అయితే ఇది మనకి 5 generation వరకు ఉంటుంది, అంటే మొత్తం బిజినెస్ అంతా కూడా కంప్రెస్డ్ ఇన్కమ్ కంపెనీ మనకి ఇస్తుంది అనమాట. ఇంక ఈ కిందన ఎంతమంది జాయిన్ అయ్యే ఆ లెవెల్ అంతా కూడా మనకి 5th generationే కౌంట్ అవుతుంది. అయితే ఈ ఇన్కమ్ చాలా పెద్ద ఇన్కమ్ అనమాట ఐఎంసీలో. ఇప్పుడు పర్ఫార్మెన్స్ బోనస్ మనం తీసుకోవాలంటే అది డిఫరెన్షియల్ ఇన్కమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఉన్నారు, మీరు 38%లో ఉన్నారు, ఓకేనా? 30%లో ఉన్నప్పుడు ఈ కింద వ్యక్తి 30%లో ఉన్నాడు అనుకుందాం, ఈ వ్యక్తి 35%లో ఉన్నాడు అనుకుందాం. అయితే ఈ ఏ అన్న వ్యక్తి నుంచి మీకు ఎంత వస్తుంది? 30%లో ఈ వ్యక్తి ఉన్నాడు కాబట్టి మీకు ఈ వ్యక్తి నుంచి ఓన్లీ  8% ఇన్కమే వస్తుంది. అదే ఈ వ్యక్తి 35%లో ఉన్నాడు కాబట్టి ఈ వ్యక్తి నుంచి మీకు ఓన్లీ 3% ఇన్కమే వస్తుంది. దీన్ని మనం డిఫరెన్షియల్ ఇన్కమ్ అంటాం, ఓకేనా? కానీ ఈ లీడర్షిప్ బోనస్ మీ కిందన్న వ్యక్తి సి అన్న వ్యక్తి చైర్మన్ అయిపోయినాడు అనుకోండి. చైర్మన్ అంటే ఇతను ఏ లెవెల్లో ఉంటాడు? 50% లెవెల్లో ఉంటాడు. మీరే లెవెల్లో ఉన్నారు 38, అంటే మీకన్నా మీ డౌన్ లైన్ పర్సంటేజ్ ఎక్కువ అనమాట. అయినా సరే ఒకవేళ మీరు సిల్వర్ లెవెల్ మెయింటైన్ చేసుకొని ఉంటే ఈ చైర్మన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 lakh బిజినెస్ వాల్యూమ్ చేశాడు అనుకోండి, ఈ 20 lakh మీద మీకు 5% వస్తుంది. అంటే ఇప్పటి వరకు కింద ఎవరు కూడా మీకు సిల్వర్ లెవెల్ అచీవ్ అవ్వలేదు, డైరెక్ట్ ఈయనే ఫస్ట్ లెవెల్ సిల్వర్ క్రాస్ చేసిన వ్యక్తి ఇతనే అనమాట. అయితే ఇతను ఎంత ఇచ్చాడు మనకి? 20 lakh బీవీ. అంటే ఇతని మీద మనకి 5% లీడర్షిప్ బోనస్ వస్తుంది. లీడర్షిప్ 5% ఎంత? ఆల్మోస్ట్ 1 lakh rupees. అంటే మన కింద చైర్మన్ అయిపోయినా సరే మనం ఓన్లీ ఒక సిల్వర్ లెవెల్ మెయింటైన్ చేసుకుని ఉన్నా సరే ఇతని బిజినెస్ మీద మనం 5% తీసుకోవచ్చు అనమాట. ఇది ఓన్లీ సింగిల్ లెగ్ చెప్తున్నాను. ఇలాగ మీరు ఎన్ని లెగ్స్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు, 10, 20, 30 ఎన్ని లెగ్స్ నుంచి ఎలా బిజినెస్ జరుగుతుందో అలాగా లెవెల్ వైజ్ జనరేషన్ వైజ్ మీకు ఇక్కడ లీడర్షిప్ ఇన్కమ్. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ గోల్డ్ స్టార్. గోల్డ్ స్టార్ అవ్వాలంటే మనం ముందు యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్ ఇన్ ద సెన్స్ మన పర్సనల్ బీవీ 1000 బీవీ అవ్వాలి మన ఓన్ ఐడి మీద. మన కింద ఇద్దరు సూపర్ స్టార్లు ఉండాలి, యాక్టివ్ సూపర్ స్టార్. అదర్ సైడ్ లెగ్ నుంచి మొత్తం కలిపి ఓన్లీ 25,000 పీజీబీవీ బిజినెస్ మన కింద జరగాలి. ఇప్పుడు మనం ఏమవుతామండి? గోల్డ్ స్టార్ అవుతుంది. గోల్డ్ స్టార్ అయినప్పుడు కంపెనీ మనకి పర్ఫార్మెన్స్ బోనస్ అన్నది 41% ఇస్తుంది. లీడర్షిప్ బోనస్ 13% తీసుకోవచ్చు. అదేవిధంగా ట్రావెల్ ఫండ్ 2%, బైక్ ఫండ్ 2% తీసుకోవచ్చు. ఈ బైక్ ఫండ్ ఎప్పుడు వస్తుంది అంటే మనం ఇదే గోల్డ్ లెవెల్ని 3 months వరకు మెయింటైన్ చేసుకున్నట్లయితే అప్పుడు మనకి బైక్ ఫండ్ అనేది రిలీజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మంత్ మనం ఓన్ ఐడిని మనం యాక్టివ్గా ఉన్నాము, ప్లస్ ఒక లెగ్ నుంచి మనకి ఇద్దరు సూపర్ స్టార్లు ఉండాలి. అంటే ఒక్కొక్క సూపర్ స్టార్ కింద మినిమం కొత్త సూపర్ స్టార్లు అయితే 75,000 బీవీ ప్లస్ 75,000 బీవీ కొత్త సూపర్ స్టార్లు అయితే, ఓకే? ప్లస్ మన అదర్ లెగ్ నుంచి కలిపి 25,000 పీజీబీవీ జరిగినట్లయితే మనం ఏంటవుతాం అక్కడ? గోల్డ్ స్టార్ అవుతాం. ఇది ఫస్ట్ మంత్ జరిగిపోయింది. సెకండ్ మంత్ మన కింద ఆల్రెడీ ఇద్దరు సూపర్ స్టార్లు ఉన్నారు కదా, ఆ సూపర్ స్టార్ల కింద మినిమం ఎంత జరగాలి? 30,000 బీవీ జరిగినట్లు ఇలే చేయాలని లేదు, ఈ డెప్త్లో ఎక్కడైనా 30,000 పీజీబీవీ ఒక సూపర్ స్టార్ కింద, ఇంకో సూపర్ స్టార్ కింద
30,000 బీవీ పీజీ బీవీ ప్లస్ సైడ్ అదర్ లెగ్ నుంచి అంటే సైడ్ వాల్యూ ఓన్లీ 25,000 పీజీ బీవీ జరిగినట్లయితే మన అక్కడ గోల్డ్ స్టార్ లెవెల్ని సెకండ్ మంత్ కూడా మెయింటైన్ చేసినాడు. అదేవిధంగా థర్డ్ మంత్లో మన కింద ఒక సూపర్ స్టార్ ఆల్రెడీ ఉన్నారు కదా, ఆ కింద 30,000 పీజీ బీవీ జరగాలి. సెకండ్ సూపర్ స్టార్ ఆల్రెడీ ఉన్నాడు కదా, దీని కింద కూడా 30,000 పీజీ బీవీ జరగాలి. అంటే ఈ 30,000 జరగాలంటే ఆల్రెడీ ఒక సూపర్ స్టార్ ఉన్నాడు, తన కింద ఈ 30,000 పీజీవీ జరిగితే ఈ నేత క్వాలిఫైడ్ సూపర్ స్టార్ అంటారు. ఇది క్వాలిఫైడ్ సూపర్ స్టార్ అంటారు. అయితే మన కింద ఇద్దరు క్వాలిఫైడ్ సూపర్ స్టార్లు ఉండాలి ప్లస్ సైడ్ వాల్యూ వచ్చేసి 25,000 పీజీబీవీ బిజినెస్ జరగాలి. అప్పుడు మనం థర్డ్ మంత్ కూడా గోల్డ్ స్టార్ లెవెల్ని మెయింటైన్ చేసినట్లు అవుతుంది. ఈ 3 మంత్ జరిగిన తర్వాత ఆఫ్టర్ 3 మంత్ అంటే 4th మంత్ నుంచి మన కంపెనీ బైక్ ఫండ్ అనేది రిలీజ్ చేస్తుంది. ఇది గోల్డ్ స్టార్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎప్పుడైతే మనం మన ఐడిని యాక్టివ్గా ఉంచుకుంటామో అంటే 1000 బీవీ పర్చేసింగ్ జరుగుతుంది మన ఐడి మీద. మన కింద 4 మంది సూపర్ స్టార్ లెవెల్ అచీవ్ అయ్యి ఉండాలి. ఎంతమంది అండి? 4 మంది సూపర్ స్టార్ లెవెల్ అచీవ్ చేయి ఉండాలి. అదర్ 5th లెగ్ నుంచి లేదా అదర్ మిగతా లెగ్స్ అన్నీ కలిపేసి ఓన్లీ 20,000 పీజీబీవీ బిజినెస్ జరిగినట్లయితే సరిపోతుంది. అప్పుడు మన లెవెల్ ఏటవుతుందంటే రూబీ స్టార్ అవుతుంది. రూబీ స్టార్ అయితే కంపెనీ మనకి పర్ఫార్మెన్స్ బోనస్ అన్నది 44% ఇస్తుంది, లీడర్షిప్ బోనస్ 13% మనం తీసుకోవచ్చు, ట్రావెల్ ఫండ్ 2% తీసుకోవచ్చు, బైక్ ఫండ్ 2% తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నుంచి కంపెనీ మనకి కార్ ఫండ్ కూడా ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. అంటే మొత్తం కంపెనీ గ్లోబల్ టర్న్ ఓవర్ మీద 6% వరకు మనం తీసుకోవచ్చు. అంటే ఈ కార్ ఫండ్ ఎప్పుడు కంపెనీ మనకి ఇస్తుంది? ఇదే రకంగా 1st మంత్లో మనం 4 సూపర్ స్టార్ యాక్టివ్గా ఉండాలి ప్లస్ సైడ్ వాల్యూమ్ కలిపేసి 20,000 పీజీబీవీ ఉండాలి. ఇది 1st మంత్. 2nd మంత్ కూడా మన కింద 4 మెంబర్స్ క్వాలిఫైడ్ సూపర్ స్టార్ ఉండాలి ప్లస్ సైడ్ వాల్యూమ్ వచ్చేసి 20,000 పీజీబీవీ ఉండాలి. ఇది 2nd మంత్ బిజినెస్. అదేవిధంగా 3rd మంత్ కూడా 4 మంది మన కింద క్వాలిఫైడ్ సూపర్ స్టార్లు ఉండాలి, సైడ్ వాల్యూమ్ 20,000 పీజీబీవీ జరగాలి, మనం యాక్టివ్గా కూడా ఉండాలి. ఇలాగా 3 మంత్ మెయింటైన్ చేసిన తర్వాత 4th మంత్ నుంచి కంపెనీ మనకి కార్ ఫండ్ కూడా రిలీజ్ చేస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ స్టెప్లోనే మనం ఓన్గా యాక్టివ్గా ఉండాలి. అంటే 1000 బీవీ అగైన్ పర్సనల్ బిజినెస్ మన ఐడి మీద జరగాలి. మన కింద 6 మంది సూపర్ స్టార్ అయి ఉండాలి, సైడ్ వాల్యూమ్ వచ్చేసి ఓన్లీ 15,000 పీజీబీవీ జరగాలన్నమాట. ఇలా జరిగినప్పుడు మనం ఏటవుతాం, ఇక్కడ డైమండ్ స్టార్ అవుతాం. ఎప్పుడైతే మనం డైమండ్ స్టార్ అవుతామో కంపెనీ మనకి పర్ఫార్మెన్స్ బోనస్ 47% వరకు ఇస్తుంది, లీడర్షిప్ బోనస్ 13% ఇస్తుంది, ట్రావెల్ ఫండ్ మనం ఇక్కడ 2% అర్న్ చేసుకోవచ్చు, అదేవిధంగా బైక్ ఫండ్ కూడా 2%, కార్ ఫండ్ కూడా 2% తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి కంపెనీ మనకి హౌస్ ఫండ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. అంటే మొత్తం కంపెనీ టర్న్ ఓవర్ మీద మనం 8% వరకు గ్లోబల్ బెనిఫిట్ తీసుకోవచ్చు అన్నమాట. ఈ 2% అనేది హౌస్ ఫండ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? లాస్ట్ చూసినట్లే ఈ లెవెల్ కూడా డైమండ్ లెవెల్ని 3 మంత్ మెయింటైన్ చేసుకోవాలి. డైమండ్ లెవెల్ 3 మంత్ మెయింటైన్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం యాక్టివ్గా ఉండాలి, సెకండ్ మన కింద 6 సూపర్ స్టార్లు ఉండాలి, యాక్టివ్ సూపర్ స్టార్స్ ఉండాలి ప్లస్ సైడ్ వాల్యూమ్ వచ్చేసి 15,000 పీజీబీవీ బిజినెస్ మన కింద జరగాలి. ఇది 1st మంత్ కండిషన్. 2nd మంత్ అదేవిధంగా మనం ఓన్గా యాక్టివ్ ఉండాలి ప్లస్ మన కింద 6 క్వాలిఫైడ్ సూపర్ స్టార్లు ఉండాలి ప్లస్ సైడ్ వాల్యూమ్ వచ్చేసి 15,000 పీజీబీవీ బిజినెస్ మన కింద జరగాలి. ఇది 2nd మంత్ కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా 3rd మంత్ మనం ఓన్ యాక్టివ్గా ఉండాలి ప్లస్ మన కింద 6 మంది క్వాలిఫైడ్ సూపర్ స్టార్లు ఉండాలి. క్వాలిఫైడ్ సూపర్ స్టార్ అంటే ఒక్కొక్క సూపర్ స్టార్ కింద 30,000 బీవీస్ జరగాలన్నమాట. సైడ్ వాల్యూమ్ కలిపి 15,000 పీజీబీవీ బిజినెస్ జరగాలి. ఇది 3rd మంత్ బిజినెస్. ఇలాగా 3 మంత్ డైమండ్ లెవెల్ని మెయింటైన్ చేసినట్లయితే కంపెనీ మనకి 4th మంత్ నుంచి హౌస్ ఫండ్ కూడా రిలీజ్ చేస్తారు. 5th చైర్మన్ స్టార్ లెవెల్. ఈ లెవెల్ కంపెనీలో చాలా ఇంపార్టెంట్. ఈ లెవెల్కి వచ్చిన తర్వాత మనం ఫైనాన్షియలీ ఫ్రీ అయిపోతాం అన్నమాట. ఈ చైర్మన్ స్టార్ అవడానికి ఏంటి కండిషన్ అంటే మనం ముందు ఓన్ ఐడిని యాక్టివ్గా ఉంచాలి. అంటే 1000 పర్సనల్ బిజినెస్ బీవీ వాల్యూ మనకి జరగాలి. మన కింద అట్లీస్ట్ 8 మంది యాక్టివ్ సూపర్ స్టార్లు ఉండాలి, సైడ్ వాల్యూమ్ వచ్చేసి 10,000 పీజీబీవీ బిజినెస్ జరగాలి. ఇలా జరిగినట్లయితే మనం ఏంటవుతాము? చైర్మన్ స్టార్ అవుతాం అండి.
పర్ఫార్మెన్స్ బోనస్ మనకి 15% వస్తుంది, లీడర్షిప్ బోనస్ 13%, ట్రావెల్ ఫండ్, 2%, బైక్ ఫండ్, 2%, కార్ ఫండ్, 2%, హౌస్ ఫండ్, 2%, అండ్ ఆనరీ బోనస్ అంటే గౌరవ వేతన 2%. ఇది ఎప్పుడు తీసుకోవచ్చు, ఈ చైర్మన్ లెవెల్ని 3 మంత్ మనం మెయింటైన్ చేయాలి. ఫస్ట్ నెల మనం ఇప్పుడు చైర్మన్ లెవెల్స్ని చూస్తున్నాం. 3 మంత్ మెయింటైన్ చేయాలంటే ఇది ఫస్ట్ నెల మన కింద 8 మంది సూపర్ స్టార్లు యాక్టివ్గా ఉండాలి, మనం ఐడి కూడా యాక్టివ్గా ఉండాలి, సైడ్ వాల్యూమ్ వచ్చేసి 10,000 పీజీబీవీ జరగాలి. సెకండ్ మంత్ కూడా మనకి ఎంత 8 మంది క్వాలిఫైడ్ సూపర్ స్టార్లు ఉండాలి, ప్లస్ మనం యాక్టివ్గా కూడా ఉండాలి. సైడ్ వాల్యూమ్ వచ్చేసరికల్లా 10,000 పీజీబీవీ బిజినెస్ మన కింద జరగాలి. ఇలాగే థర్డ్ మంత్ కూడా సేమ్, మన కింద 8 మెంబర్స్ క్వాలిఫైడ్ సూపర్ స్టార్ ఉండాలి, క్వాలిఫైడ్ సూపర్ స్టార్లు ఉండాలి, మనం యాక్టివ్గా కూడా ఉండాలి, ప్లస్ అదర్ లెక్ నుంచి సైడ్ వాల్యూమ్ బిజినెస్ కూడా 10,000 పీజీబీవీ బిజినెస్ మన కింద జరగాలన్నమాట. ఇలాగ 3 మంత్ మెయింటైన్ చేసిన తర్వాత నుంచి మన కంపెనీ 4th మంత్ నుంచి ఆనరీ బోనస్ 2% కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఇంకో ఇన్కమ్ చైర్మన్ స్టార్ నుంచి ఉంటుంది, ఆర్ఏబీ. ఆర్ఏబీ అంటే రాయల్ యాన్యువల్ బోనస్. ఇది మనకి సంవత్సరానికి ఒకసారి వస్తుంది, ప్రతి నెల మనకు వచ్చే చెక్ నుంచి కొంత పర్సెంట్ కంపెనీ కట్ చేసుకుంటూ అది అలాగే ఉంచుతుంది. మన చెక్ చూసినప్పుడు చూపెడుతుంది ఈ నెల మీ ఆర్ఏబీ ఎంత అయింది అనేసి, కానీ అదంతా కలిపి 1 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ప్రతి నెల ఏప్రిల్, ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో 7th డేట్ని కంపెనీ పెద్ద ఒక సెమినార్ ప్రోగ్రామ్ చేస్తుంది. ఆ ప్రోగ్రామ్లో ఈ రాయల్ యాన్యువల్ బోనస్ అన్న ఇన్కమ్ అని కంపెనీ ఇస్తుంది అన్నమాట. అయితే మొత్తం ఇక్కడ నేను 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ చెప్పాను. అందులో ఫస్ట్ ఇన్కమ్ రిటైల్ ఇన్కమ్, సెకండ్ ఇన్కమ్ పర్ఫార్మెన్స్ బోనస్ ఇన్కమ్, థర్డ్ లీడర్షిప్ బోనస్, 4th ట్రావెల్ ఫండ్, 5th బైక్ ఫండ్, 6th కార్ ఫండ్, 7th ఏమో హౌస్ ఫండ్, 8th ఇన్కమ్ ఏమో ఆనరీ బోనస్, అండ్ 9th ఇన్కమ్ ఇక్కడ ఆర్ఏబీ అంటే రాయల్ యాన్యువల్ బోనస్. ఈ ఇన్కమ్ 1% నుంచి 5% వరకు కంపెనీ మనకి ఇస్తుంది అనమాట. చైర్మన్ లెవెల్ నుంచి ఈ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. చైర్మన్ అయిన తర్వాత నుంచి కంపెనీ మనకు కొన్ని ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఇస్తుంది. ఆ ఫెసిలిటీస్ ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ మనకి కంపెనీ ఫ్యామిలీ సెక్యూరిటీ ఇస్తుంది అనమాట. ఫ్యామిలీ సెక్యూరిటీ ఇన్ ద సెన్స్, మనం చైర్మన్ లెవెల్ వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మన నామినీ మనం వైఫ్ ఇచ్చామనుకోండి, మనకి ఏమైనా జరిగితే మనం ఈ అంత కండిషన్స్ ఫాలో చేయ అవసరం ఉంటుంది. ఓన్లీ మనం ప్రతి నెల యాక్టివ్ ఉంటే చాలు మనకి ఈ ఇన్కమ్ అనేది, మన తర్వాత మనం ఎవరికైతే నామినీ పెట్టుకున్నామో వాళ్ళకి లైఫ్ టైం ఈ ఇన్కమ్ వస్తూ ఉంటుంది అన్నమాట. సెకండ్, ప్రతి 3 మంత్కి కంపెనీ మనకి డొమెస్టిక్ టూర్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఎవ్రీ 3 మంత్కి గోవావో ముంబయో లేదా ఎక్కడో ఒక ఇండియాలో ఎక్కడైనా ప్రతి 3 మంత్స్ కంపెనీ ఒక డొమెస్టిక్ టూర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అక్కడ లాడ్జింగ్ అండ్ ఫుడ్డింగ్ ఎవ్రీథింగ్ కంపెనీ చూసుకుంటుంది, ఓన్లీ రావడం ఫోన్ ఛార్జీలు మనం పెట్టుకోవాలి. థర్డ్, కంపెనీ ఇక్కడ మనకి ఒక ప్రాపర్టీ రూపంలో ఈ ఐడిని సేల్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ఐడి అనుకుందాం, మనం నెలకి 10 లాక్ అర్నింగ్ చేస్తున్నాం అనుకుందాం, ఈ ఐడిని మనం ఎవరికైనా అమ్మేసుకోవచ్చు. అమ్మేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక ప్రాపర్టీ డీలర్ అనుకుందాం, అతనితో మనం డీల్ చేసుకుని నా ఐడిని నేను 1 crore అమ్ముకుంటానని సెట్ చేసుకున్నా, అతను అగ్రి అయిపోయాడు. అయితే ఈ కంపెనీలో ఐఎంస్ నా పేరు తీసేసి తన పేరు ఇక్కడ ఎంటర్ అయిపోయి లీగల్గా కంపెనీ ద్వారా అగ్రిమెంట్ అవుతుంది అనమాట. అగ్రిమెంట్ అయిన తర్వాత మన పేరు అక్కడ నుంచి డిలీట్ అయిపోతే తన పేరు వచ్చేస్తుంది అనమాట. అయితే తను 1 crore పెట్టి కొన్నందుకు తనకి ప్రతి నెల 10 lakh వస్తుంది, 10 మంత్స్లోనే తన డబ్బులు తనకి రిటర్న్ వచ్చేస్తాయి. ఆఫ్టర్ 10 మంత్స్ అతను కూడా ఇదే ఐడియాని ఇంకొక మనిషిని కూడా సేల్ చేసుకోవచ్చు అనమాట. ఇంత మంచి ఫెసిలిటీ ఏ కంపెనీలో కూడా లేదనమాట. అయితే మనం ఇక్కడ మన లైఫ్ను సెక్యూర్ చేసుకోవాలంటే చైర్మన్ స్టార్ వరకు మనం వచ్చేస్తామంటే ఇక్కడ నుంచి మనం ఫైనాన్షియలీ ఫ్రీ అయిపోతాం, లైఫ్ను చక్కగా ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ ప్లాన్ మొత్తం మీకు అర్థమైంది అనుకుంటాను. గుడ్ అండ్ థింగ్.